ఇప్పుడు మనం సౌష్టవం లేదా సిమ్మెట్రీ గురించి నేర్చుకుందాం. ఇదేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మిక్కీ మౌస్. దీని ముఖాన్ని మనం ఇలా రెండు భాగాలుగా కత్తిరించినట్లయితే మనకి రెండు భాగాలు వస్తాయి. ఈ రెండు భాగాలు ఒకదానికి ఒకటి పూర్తిగా ఏకీభవిస్తాయి. ఆకారాల యొక్క ఇలాంటి గుణాన్ని మనం సౌష్టత్వం అని అంటాము. ఈ రెండు భాగాలు ఒకదానికొకటి ప్రతిబింబాలు. మనం మొదటి దాన్ని అద్దంలో చూస్తే మనకు రెండవది కనిపిస్తుంది, అలాగే రెండవ దాన్ని అద్దంలో చూస్తే మొదటిది కనిపిస్తుంది. సౌష్టవం గురించి కాస్త తెలుసుకుందాం. సౌష్టవంలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది రేఖీయ సౌష్టవము, అంటే లైన్ సిమ్మెట్రీ అని. రెండవది భ్రమణ సౌష్టవము, అంటే రొటేషనల్ సిమ్మెట్రీ అని. ముందు రేఖీయ సౌష్టవం గురించి కాస్త తెలుసుకుందాం. ఈ ప్రకృతి చాలా సౌష్టవత కలిగి ఉన్నది. ఉదాహరణకి ఈ సీతాకోక చిలుకను చూడండి. మనం ఈ రేఖను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ రేఖ ఆ సీతాకోక చిలుకని రెండు భాగాలుగా చేస్తుంది. ఆ రెండు భాగాలు పూర్తిగా ఒకదానికొకటి ఏకీభవిస్తాయి. కాబట్టి ఈ సీతాకోక చిలుక కూడా సౌష్టవం కలిగి ఉన్నట్టే. మనం ఇక్కడ గీసిన రేఖను సౌష్టవ రేఖ లేదా సౌష్టవాక్షము అని అంటాము. దీన్నే ఇంగ్లీష్లో లైన్ ఆఫ్ సిమ్మెట్రీ అని కూడా అంటాము. ఇప్పుడు ఈ టెన్నిస్ ర్యాకెట్ని చూడండి. దీన్ని ఎలా భాగిస్తే అది రెండు సమాన భాగాలుగా అవుతుంది? ఇదిగో ఇలా. అంటే ఇది కూడా సౌష్టత ఉన్నదే. మరి ఈ చేయి సంగతి ఏంటి? మీరు బాగా గమనించినట్లయితే ఈ చేయికి అలాంటి రేఖను గీయలేము. ఏ రేఖ అయినా దీన్ని రెండు సమాన భాగాలుగా విభజించలేదు. అంటే దీనికి సౌష్టత్వం లేదు అని అర్థం. ఇప్పుడు భ్రమణ సౌష్టవం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఈ ఫ్యాన్ లాంటి ఆకారాన్ని చూడండి. దీన్ని మనం 90 డిగ్రీల కోణంలో తిప్పినట్లయితే మనకు వచ్చిన ఆకారం కూడా ముందు ఉన్నదాన్నే పోలి ఉంటుంది. అలాగే మనం ఇంకొక 3 సార్లు చేసినట్లయితే ఈ ఆకారం యొక్క తొలిస్థితే వచ్చేస్తుంది. అంటే మొత్తం 4 సార్లు అన్నమాట. ఈ రీసైకిల్ చిహ్నాన్ని చూడండి. దీన్ని మనం 120 డిగ్రీల కోణంలో తిప్పితే మనకి మళ్ళీ అదే చిహ్నం వస్తుంది. ఇలా ఇంకొక 2 సార్లు చేయగా తొలిస్థితే వస్తుంది. అంటే మొత్తం 3 సార్లు అన్నమాట. ఈ ఆకారాన్ని మనం 60 డిగ్రీల కోణంలో తిప్పితే వచ్చేది కూడా దానిలాగానే ఉంటుంది. ఇలా ఇంకొక 5 సార్లు చేయగా తొలిస్థితే వచ్చేస్తుంది. ఇప్పుడు భ్రమణ సౌష్టవతని ఇంకాస్త నెమ్మదిగా తెలుసుకుందాం. ఉదాహరణకి ఈ త్రికోణాన్ని తీసుకున్నాను. ఇది ఒక సమభుజ త్రికోణం. ఈ 3 వేరువేరు రంగుల రేఖలను కేవలం త్రికోణం యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాను. ఈ త్రికోణాన్ని మనం 120 డిగ్రీల కోణంలో తిప్పినట్లయితే మళ్ళీ మనకి ఇంకొక త్రికోణమే వస్తుంది. ఈసారి వచ్చిన త్రికోణం ముందు దాన్ని పోలే ఉంటుంది, కానీ వాటి మూలలు మార్చబడి ఉంటాయి. ఇప్పుడు వచ్చిన త్రికోణాన్ని మనం మళ్ళీ 120 డిగ్రీలు తిప్పినట్లయితే మనకు ఈసారి వచ్చే త్రికోణం కూడా ముందు దాన్ని పోలే ఉంటుంది, కానీ మళ్ళీ మూలలు మార్చబడి ఉంటాయి. మనకి రెండోసారి వచ్చిన త్రికోణాన్ని మళ్ళీ మనం 120 డిగ్రీలు తిప్పినట్లయితే ఈసారి వచ్చే త్రికోణం మాత్రం ముందుగా మనం తీసుకున్న త్రికోణం యొక్క తొలిస్థితి అవుతుంది. అంటే ఈసారి మూలలు కూడా సరితూగా ఉంటాయన్నమాట. భ్రమణ సౌష్టవ కోణము అంటే ఏంటి? ఏదైనా ఒక పటమును ఏ కనీస కోణంతో భ్రమణం చేసినప్పుడు అది పూర్తిగా తొలిస్థితిని పోలి ఉంటుందో ఆ కోణాన్ని ఆ పటము యొక్క భ్రమణ సౌష్టవ కోణము అని అంటారు. దీన్నే మనం యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమ్మెట్రీ అని కూడా అంటాం. ఇందాక మనం చూసిన ఉదాహరణలో భ్రమణ సౌష్టవ కోణము 120 డిగ్రీలు. ఎందుకంటే మనం ఆ త్రికోణాన్ని 120 డిగ్రీలు తిప్పగా మనకు మళ్ళీ దాన్ని పోలిన త్రికోణమే వచ్చింది కాబట్టి. భ్రమణ సౌష్టవ పరిమాణం అంటే ఏంటి? ఒక పటం యొక్క తొలిస్థితి మళ్ళీ రావడానికి ఆ పటాన్ని మనం ఎన్నిసార్లు భ్రమణ సౌష్టవ కోణంలో తిప్పాలో
ఆ సంఖ్యనే మనం భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని అంటాం. దీన్నే ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమ్మెట్రీ అని కూడా అంటాం. ఇందాక మనం చూసిన ఉదాహరణలో భ్రమణ సౌష్ఠవ పరిమాణము 3, ఎందుకంటే ఆ త్రికోణాన్ని మనం 3 సార్లు 120 డిగ్రీల కోణంలో తిప్పగా మళ్ళీ దాని తొలిస్థితే వచ్చింది కాబట్టి. దీన్ని మనం సులభంగా తెలుసుకోవడానికి 360 డిగ్రీలను ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణంతో భాగించాలి. ఇలా చేయగా వచ్చే సంఖ్యనే భ్రమణ సౌష్ఠవ పరిమాణము అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొన్ని ఉదాహరణలు చూసి మనం సౌష్ఠవాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఈ నక్షత్రాన్ని తీసుకోండి. దీనికి 5 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. మనం ఈ నక్షత్రాన్ని 72 డిగ్రీల కోణంలో తిప్పినట్లయితే మనకు మళ్ళీ ఆ నక్షత్రమే వస్తుంది. కాబట్టి దీని భ్రమణ సౌష్ఠిక కోణం 72 డిగ్రీలు. ఇలా మనం 5 సార్లు తిప్పితే మళ్ళీ దాని తొలిస్థితే వస్తుంది కాబట్టి దీని భ్రమణ సౌష్ఠిక పరిమాణం 5 అని చెప్పుకోవచ్చు. సౌష్ఠవాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే వృత్తానికి ఒక విభిన్న గుణం ఉంది. అది ఏంటంటే దానికి అనేక సౌష్ఠవ రేఖలు ఉండటమే. వృత్తం యొక్క మధ్యలో నుండి వెళ్ళేట్టుగా మనం ఏ రేఖను తీసుకున్నా కానీ అది ఆ వృత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. కాబట్టి దానికి అనేక సౌష్ఠవ రేఖలు ఉంటాయి, ఎందుకంటే మనం అలా మధ్యలో నుండి వెళ్ళేట్టుగా చాలా రేఖలను గీయవచ్చు కాబట్టి. దీనికి భ్రమణ సౌష్ఠవ కోణము ఉండదు, భ్రమణ సౌష్ఠవ పరిమాణము కూడా ఉండదు. ఎందుకంటే ఒక వృత్తాన్ని మనం ఎంత కొంత తిప్పినా కానీ ఆ వృత్తం అలాగే ఉంటుంది, ఏమాత్రం కూడా మారదు కాబట్టి. ధన్యవాదాలు.